ఏం చదువుకున్నావు? డిప్లొమా మెకానికల్ చదువుకున్నాను. ఇప్పుడు ఏం పని చేస్తున్నావు మరి? కూలి పని చేసుకుంటున్నాను. అంటే జాబులు ఏమీ లేక కూలి పని చేసుకుంటున్నాను. ఓకే. అంటే ఫీజు రిజర్వేషన్ అంటే అది పడతలేదు. ఓకే. డబ్బులు మేమే కట్టుకోవాల్సి వస్తుందని ఇంకా కూలి పని చేసుకుంటున్నాం. ఉద్యోగం కూడా ఏమీ రావట్లేదండి డిప్లొమా మీద. ఓకే. ఏవి జాబ్ క్యాలెండర్ అది వదులుతామని చెప్పి ఏం వదులుతలేదు. సో అందువల్ల మేము ఈసారి ముందు సంవత్సరం అయితే వైసీపీకి వేసామండి మా ఇంట్లో వాళ్ళు అందరూ. ఎన్ని ఓట్లు వేసారు లాస్ట్ టైం? 5 ఓట్లు వైసీపీకి వేసారు. మరి ఈసారి వైసీపీకి వేస్తారా ఏమన్నా మారే ఛాన్స్? ఈసారి మారిపోతున్నాను. ఎవరికి వేస్తారు? జనసేనకి వేస్తాం. ఎవరున్నారు జనసేన నుంచి ఇక్కడ? జనసేన పంత నానాజీ గారు. నానాజీ గారు ఉన్నారు. ఓకే. అంటే ఆయన పబ్లిక్లోకి వస్తుంటాడా? తిరుగుతుంటా? తిరుగుతున్నారు. సమస్యలు అడుగుతున్నారు. ఓకే. మీ ఏరియాకి వచ్చి ఎప్పుడైనా వచ్చాడు ఆయన? మా ఏరియాకి 3 సార్లు 4 సార్లు వచ్చారు. ఓకే. అంటే పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర ఎఫెక్ట్ ఉంటుందా ఈ ప్రాంతంలో? ఉంటుందండి. గతంలో ఓట్లు వేయలేదు చాలా మంది అభిమానులు, ఈసారి వేస్తారా కనిపిస్తుంది. అంటే ఈసారి ఇప్పుడు అందరికి కూడా ఓట్లు వచ్చినాయి కదండి. అంటే అప్పుడు ఓట్లు లేవు. అప్పుడు ఓట్లు లేవు. ఓకే. మా జనరేషన్ వాళ్ళకి అప్పుడు ఓట్లు లేవు కదండి. ఓకే. ఇప్పుడు మా జనరేషన్ అందరికీ ఓట్లు వచ్చినాయి కదండి. అందరూ ఇంకా జనసేనకి వేద్దాం. ఓకే. ఏం చదువుకున్నాం? నేను డిగ్రీ బీఎస్సీ కెమిస్ట్రీ చేశానండి. మరి జాబ్ రాలేదా? జాబ్ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారండి. ఏమీ లేదండి. ఇంకొంటే ఇలా కూలి పని చేసుకోవాల్సి వస్తుందండి. మేస్త్రి పని అండి. ఎప్పుడు చేస్తున్నారండి? ఇది ఒక 4 years నుంచి చేస్తున్నాను. వేరే ప్రైవేట్ జాబ్లు ఏం చూసుకోలేదు? ప్రైవేట్ జాబ్లు చూడలేదండి. గవర్నమెంట్ జాబ్ చూస్తున్నాను. ఇట్లా అంటే మీరు లాస్ట్ టైం ఎవరికి ఓట్లు వేస్తారు? లాస్ట్ టైం జనసేనకే వేసామండి. ఈసారి కూడా జనసేనకే వేసి నెగ్గిస్తామండి. ఓకే. ఈసారి గెలిచే అవకాశం కనిపిస్తుంది? కనిపిస్తుందండి. ముందుసారి మీద ఎక్కువ ఉందండి ఈసారి. ఎవరున్నారు ఇప్పుడు ఇక్కడ జనసేన నుంచి? పంత నానాజీ గారు అండి. ఈసారి భారీ మెజార్టీతో గెలుస్తారండి. ఓకే. తిరుగుతున్నారా పబ్లిక్ లో అయినా? తిరుగుతున్నారండి. సమస్యలు అడిగి మొత్తం ప్రతి ఇంటికి వచ్చి సమస్యలు తెలుసుకుంటున్నారండి. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా తిరిగారా మీ ప్రాంతానికి వచ్చారా? ఇప్పుడు అంటే ఈసారి తిరగలేదు కానీ ముందుసారి మొత్తం ముందుసారి చేశారండి. ఎమ్మెల్యే కింద అయినప్పుడు చాలా పనులు చేశారు. ఈసారి అయినప్పుడు పెద్ద ఏం చేయలేదండి. ఓకే. ఈసారి వాళ్ళ గవర్నమెంట్ ఉన్న కూడా పని చేయలేదు ఇక్కడ? గవర్నమెంట్ ఏదో ఛాన్స్ అని ఇచ్చారండి అందరూనే. ఏమి లేదు, పరిపాలన ఏం బాగాలేదండి. ఓకే. అంటే మీ ఇంట్లోకి ఇతర స్కీమ్లు ఏమి రావట్లేదా గవర్నమెంట్ నుంచి? వస్తున్నాయండి స్కీమ్లు వస్తున్నాయండి. ఓకే. సో మీకు మాత్రం జాబ్ రావాలన్నది మీ. ఇట్లా చదువుకొని ఈ పని చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీ ప్రాంతంలో? ఉన్నారండి చాలా మంది. తెలిసినంత ఎంతమంది ఉన్నారు? ఒక మా దాంట్లోనే ఇప్పుడు మా బ్యాచ్లోనే ఒక 5 ఉన్నామండి ఇక్కడ పని చేసేవాళ్ళు. అవునండి. ఓకే. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు ఎలక్షన్ రాబోతున్నాయి, మరి ఇక్కడ మళ్ళీ ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? ఇక్కడ నానాజీ వెళ్తారు. నానాజీ గారు జనసేన పార్టీ నుంచి. జనసేన పార్టీ నుంచి నానాజీ వెళ్తారు. తిరుగుతున్నారా? నానాజీ గారు పబ్లిక్లో ఉంటారా? ఉంటారండి. పబ్లిక్ గురించి అడుగుతుంటారా? అడుగుతారండి. ఆయన తిరుగుతున్నారు, చేస్తున్నారు కార్యక్రమాలు. మేము చేస్తున్నాం కదా. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గారు వస్తారా మీ ప్రాంతానికి? ఎప్పుడైనా వచ్చి వస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఏమన్నా వస్తున్నారండి, తిరుగుతున్నారు. అడుగుతున్నారు ఆయన అడుగుతున్నారేమని సమస్యలు? గడప గడపకి తిరిగారు కదా మొన్న. తిరిగారు. అక్కడ సమస్యలు చెప్పారా మరి? మనం వెళ్ళలేదని. మనం మీ ఏరియాకి రాలేదా? మన ఏరియా అంతలక్కడ తిరిగారు. ఓకే. మనం అంటే వెళ్ళలేదండి. ఓకే. ఎట్లా పవన్ కళ్యాణ్ గారు మొన్న బస్సు యాత్ర చేశారు కదా, ఆ ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ ఈ ప్రాంతంలో? ఉంటుందండి, కంపల్సరీ ఉంటుంది. ఈసారి గెలుస్తారంట ఆయన? ఆయన గెలుస్తాడు, గెలవడండి. ఈసారి ఫ్యాన్సే ఓట్లు వేయట్లేదు అని అన్నాడు కదా, వేస్తారా ఈసారి? ఫ్యాన్స్ అట్లా కనపడుతుంది. ఖచ్చితంగా వేస్తారండి. పోయినసారి పొరపాటు చేసాం, ఈసారి ఆ పొరపాటుని సరిదిద్దుకుందామని ఫ్యాన్స్ ఏంటి జనాలు కూడా ఆ లెవెల్లో ఉన్నారు. ఓకే. ఆయన గెలిపించుకుంటారు ఖచ్చితంగా. యాక్చువల్గా వితంతు పెన్షన్లు ఉన్నాయని చెప్పి తీసేస్తున్నారు కదండి. చాలామంది మ్యారేజ్ అయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా సరే వాళ్ళకి వితంతు పెన్షన్ తీయలేదండి. ఆల్రెడీ సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, వితంతు పెన్షన్లు తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. వాళ్ళకి కూడా ఇస్తున్నారు. ఇప్పుడు మా ఇంట్లో ఉన్నారంటే మా నాన్నమ్మ గారికి తీసేసి అప్పుడే 3 years అవుతుంది. జగన్ ఎలా వచ్చాడో అలా పెన్షన్ తీసేశారు. ఆవిడ మెడిసిన్ ఖర్చులకు కూడా ఏమీ లేదండి. ఇప్పుడు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేస్తుంది అని చెప్తున్నారండి. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేస్తుందంటే మరి సమ్మర్లో కూడా వాడుకోకుండా ఉంటామండి. అది దాని గురించి తీసేసామా అని చెప్పేసి తీసేసామా అనేసి అంటున్నారు. మరి 6 months యావరేజ్ తీయాలి అని చెప్పేసి అంటున్నారు. 6 monthsలో ఒక్క మంత్ కూడా ఎక్స్ట్రా ఎవరు వాడుకోకుండా ఉంటారా? అదే వాళ్ళ కార్యకర్తలు ఉన్నారంటే ఎంత 300 అబోవ్ వచ్చినా సరే వార్డ్ మెంబర్స్ వాళ్ళు చేస్తున్న వాళ్ళకి కూడా 3 ACs ఉన్న వాళ్ళకి కూడా ఇస్తున్నారండి అమ్మ ఒడి పథకం. అది 300 అబోవ్ ఉన్నా సరే వాళ్ళ కార్యకర్తలకు అయితే ఇస్తున్నారు. ఎట్లా అవుతుంది? ఇప్పుడు కరెక్ట్గా అడిగామనుకోండి, మేము ఈ రోజు వచ్చేస్తున్నాము, ఈ రోజు చేసేస్తున్నాము అంటున్నారు. మన కన్నబాబు గారు వచ్చారు, అడిగాము, అడిగితే ఈ రోజే అయిపోయిందమ్మా, రేపే వచ్చేస్తాము చేసేస్తాము అన్నారు, కానీ ఏది చేయలేదండి. ఇప్పటికి 2 months అయిపోతుందండి. అప్పుడే ఇప్పుడు వరకు ఆయన అయితే రాలేదు, మొన్న వచ్చారు, ఇలా జరిగిందని చెప్పాము, అడిగారు. ఇంక దాని తర్వాత ఇంకేం లేదండి, మళ్ళీ పట్టించుకోలేదు. అడిగినప్పుడల్లా అప్లై చేయండి, మేము చేస్తాం అంటున్నారు తప్ప ఏం చేయలేదు ఇప్పటి వరకు. మళ్ళీ ఎలక్షన్ రాబోతున్నాయండి, ఎట్లా ఉండబోతుంది, ఎవరు గెలిచే అవకాశం ఉంటుందంటారు? యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే, ఇక్కడ అయితే రూరల్గా పంతం నానాజీ గారు గెలిస్తే బాగుంటుంది అని చెప్పి మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే కన్నబాబు గారు ఇంతకు ముందు చేశారు కదా, మళ్ళీ చేస్తారు అని చెప్పి ఇచ్చారు, కానీ ఆయన ఇప్పుడైతే మొన్న రీసెంట్గా ఓట్లు అడగడానికి మళ్ళీ వచ్చారు తప్ప మళ్ళీ రాలేదండి. ఇప్పుడు వచ్చేమో, మేమే మీకు కాల్ చేస్తామమ్మా, మీరు రావక్కర్లేదు, మేము చేయిస్తామని చెప్పారు, అసలు ఏమీ లేదండి.